నమస్కారం వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ మీరు గనక మొట్టమొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే ముందుగా మా రెడ్ పేపర్ న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా గంట సింబల్ గనక మీరు నొక్కినట్లయితే మా యొక్క అప్డేట్స్ అండ్ కంటెంట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ట్రెండింగ్ టాపిక్ ట్రెండింగ్ న్యూస్ లోక గనక వెళ్తే సో ఆగస్టు 3వ తేదీన రష్యా వాళ్ళు వాక్సిన్ విడుదల చేస్తాము అని ఒకటి ప్రకటించారు సో ఈ మధ్య కాలంలోనే అక్కడ దేశ అధ్యక్షుడిగా జీవితకాలం కొనసాగేందుకు తన తగ్గట్టు దానికి ఆ యొక్క సిస్టమ్ ని రెడీ చేసుకున్నటువంటి పుతిన్ గారు నేను గతంలో కూడా చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో మనమే ముందు వ్యాక్సిన్ తయారు చేయాలి అని అక్కడ ఆయన సైంటిస్టులకి వాళ్ళకి ఒక ఒక మిషన్ అనేది ఇచ్చారు ఒక టార్గెట్ అనేది ఇచ్చారు అక్కడ ఏంటంటే ఆగస్టు 3వ తేదీన లాస్ట్ ఫేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ తో పాటు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ కూడా మేము ప్యారలల్ గా తయారు చేస్తాము రెడీ చేస్తాము అని చెప్పి రష్యా వాళ్ళు ప్రకటించి ఉన్నారు సో రష్యా సౌదీ అరేబియా యుఏఈ లో ఈ థర్డ్ ఫేజ్ యొక్క క్లినికల్ ట్రయల్స్ జరగడంతో పాటు ఆగస్టు 3 నుంచి ప్యారలల్ గా వ్యాక్సిన్ వయాల్స్ డోసు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మొదలు పెడతాము అని కూడా వాళ్ళు ప్రకటించున్నారు మనకి తెలిసిన విషయమే నేను కూడా గతంలో చెప్పాను సెచినోవ్ యూనివర్సిటీ వాళ్ళు అదేవిధంగా రష్యా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో వివిధ రకాల శాస్త్రవేత్తలు కలిసి ఈ వ్యాక్సిన్ ని డెవలప్ చేస్తున్నారు సో మనకేంటంటే రష్యా వ్యాప్తంగా ఈ ఏడాది చివరికి 3 కోట్ల డోసులు తయారు చేయడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో 17 కోట్ల డోసులను మేము తయారు చేసి విదేశాలకు అంటే ప్రపంచంలోని మిగతా దేశాలకు ఇస్తాము 3 కోట్ల డోసులు అయితే మేము తయారు చేసి రష్యాకి ఇస్తామని చెప్పేసి ప్రకటించారు సో ఈ 3 కోట్ల డోసులైనా 17 కోట్ల డోసులైనా మొత్తం 20 కోట్ల డోసులు అనేది ఒక దేశము మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా చేయడానికి సాధ్యం కాదు కాబట్టి 5 దేశాలకు మేము వాళ్లతో అనుమతి భాగస్వామ్యం ఒప్పందాలు కుదుర్చుకొని ఈ 5 దేశాల వ్యాప్తంగా మేము రాబోయే రోజుల్లో మొత్తం ఈ ఇప్పుడు పెట్టుకున్నటువంటి టార్గెట్ 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ డోసులను మేము తయారు చేస్తామని రష్యా వాళ్ళు ప్రకటించి ఉన్నారు సో థర్డ్ ఫేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ తో పాటు వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సమాంతరంగా తయారు చేయడం అంటే రష్యా అనేది ఇప్పుడు అక్కడ ఒక రకమైనటువంటి నియంతృత్వం నడుస్తుంది కాబట్టి అక్కడ కుదురుతుంది మనం చూసినట్లయితే చైనాలో ఆల్రెడీ ఒక 2 కంపెనీలు కెన్సినో వాళ్ళు ఒకళ్ళు ఇంకొక కంపెనీ వాళ్ళు ఒకళ్ళు ఆల్రెడీ థర్డ్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ అన్ని కంప్లీట్ చేసి వాళ్ళ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు సో వీళ్ళ అప్రూవల్ కోసం కూడా వెయిట్ చేయకుండా వీళ్ళు తయారు చేసేసి మేము ఆ యొక్క దీనికి అందిస్తాము అని చెప్పేసి రష్యా వాళ్ళు ప్రకటించున్నారు ఏది ఏమైనప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ లేని వ్యాక్సిన్ అనేది వచ్చి అది కూడా ప్రజలందరికీ అందుబాటులో వస్తే ఉపయోగం అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ కరోనా వైరస్ కోవిడ్-19 సంబంధించినటువంటి వ్యాక్సిన్ తయారీలో మరొక అగ్రగామి సంస్థ కూడా ఒక కీలకమైన ప్రకటన చేసింది సో లండన్ లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన అదేవిధంగా ఈ యొక్క ఆస్ట్రోజెనికా అనే కంపెనీ ఇది బ్రిటిష్ అండ్ స్వీడిష్ 2 కొలాబరేషన్ తో పెట్టుకున్నటువంటి కంపెనీ ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఆస్ట్రోజెనికా వాళ్ళు మేము ఈ ఏడాది చివరికి వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి ఇస్తామని ప్రకటించారు ఆల్రెడీ భారతదేశంలో అయితే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఆస్ట్రాజెనికా వాళ్లతో ఒప్పందం కుదుర్చుకొని సో వాళ్ళు ఎనీ టైం వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేసి దానికి సంబంధించినటువంటి వయాల్స్ గానీ డోసులు గానీ ఆ సీరమ్స్ గానీ తయారు చేసుకోవడానికి తగ్గట్టు వాళ్ళు ఇప్పటికే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు సో ప్రపంచ వ్యాప్తంగా రష్యా ప్రకటించిన చైనా ప్రకటించిన అనేక శాతం మంది ఎక్కువగా ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా వాళ్ళ వ్యాక్సిన్ మీద హోప్స్ పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు CHADOX1 వైరస్ లాంటి వైరస్ అంటే కరోనా వైరస్ లాంటి లక్షణాలు ఉన్నటువంటి ఇంకొక వైరస్ CHADOX1 వైరస్ అది చింపాంజీల్లోనూ కోతుల్లోనూ వస్తుంది దాని మీద వాళ్ళు ఇప్పటికే AZD1222 అనే ఒక వ్యాక్సిన్ ని వాళ్ళు టెస్ట్ చేశారు ట్రయల్స్ చేశారు అంటే మనకేంటంటే చింపాంజీలు గొరిల్లాలు కోతులు ఉరాంగుటాన్లు ఇవి మనిషి యొక్క జన్యు సంక్రమణానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదైతే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ అని చేశారో ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఏదైతే చేయాల్సిన పనుందో లోపలికి వెళ్ళి ఆ టీసెల్స్ ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ గానీ రోగ నిరోధక శక్తి పెంచడం గానీ వైరస్ మీద నేరుగా లేదా ఇండైరెక్ట్ గా పనిచేసి వైరస్ ని నిర్వీర్యం చేయడం గానీ వీటన్నిటికి సంబంధించి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో యూకే బ్రెజిల్ సౌత్ ఆఫ్రికాలో
ఇప్పటికే వాళ్ళు అన్ని రకాల క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ చేసేటటువంటి దశలో ఉన్నారు. వీళ్ళు కూడా ఏం ప్రకటించారంటే ఫస్ట్ 400 మిలియన్ డోసులు, అంటే దాదాపు 4 కోట్ల డోసులు అనుకుందాం, 400 మిలియన్ డోసులు యుఎస్ కి మేము ఇస్తాము, అదేవిధంగా 100 మిలియన్ డోసులు యూకే కి ఇస్తాము అని కూడా చెప్పారు. అంటే ఇక్కడ 400 మిలియన్ డోసుల్లో యుఎస్ తో పాటు ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ పరంగా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఇస్తామని చెప్తున్నారు. సో రష్యా వాళ్ల వ్యాక్సిన్ అయినా లేకపోతే ఆల్రెడీ వెయిటింగ్ లో చైనా వాళ్ల వ్యాక్సిన్ అయినా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అయినా గానీ ప్రజలకి అత్యంత తక్కువ ధరకి అదేవిధంగా అత్యంత తక్కువ సమయంలో అందుబాటులోకి రావడంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రానప్పుడే ఆ వ్యాక్సిన్ అనేది మనకి సక్సెస్ అయిందని అర్థం. డియర్ ఫ్రెండ్స్, ఇంకొక కీలకమైన వార్త ఏమిటి అంటే తెలంగాణ హైకోర్టు కరోనా వైరస్ COVID-19 యొక్క కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుని విమర్శిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలనే మళ్ళా కొనసాగిస్తోంది. సో ప్రజారోగ్య శాఖ, వైద్య విద్య శాఖకు చెందినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ల పనితీరు సంతృప్తికరంగా లేదు, నిర్లక్ష్యంగా ఉంది అని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానిస్తోంది. అదేవిధంగా ఈ నెల 24వ తేదీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ గారి దీంతో ఒకసారి వాళ్లకు కోఆర్డినేషన్ చేసుకుని ఒక కమిటీ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. సో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక సూటి ప్రశ్న వేస్తోంది. జూలై 18వ తారీఖు నాటికి ఒక 1 మిలియన్ పాపులేషన్ లో ఢిల్లీ వాళ్ళు 39,000, తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సుమారు 24,000, మహారాష్ట్ర వాళ్ళు 12,000, కర్ణాటక వాళ్ళు 14,000 టెస్టులు చేస్తుంటే, అంటే ఒక మిలియన్ పాపులేషన్ ఉంటే ఆ మిలియన్ పాపులేషన్ కి వీళ్ళు 39,000, 24,000, 12,000, 14,000 ఇన్ని టెస్టులు చేస్తుంటే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఎందుకు కేవలం 6,300 టెస్టులు మాత్రమే చేయగలిగింది? వైరస్ ట్రేసింగ్ తీసి పక్కన పెడితే వైరస్ టెస్టింగ్ విషయంలో ఎందుకు ఇంత తక్కువ టెస్టులు చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? ఏంటి బెడ్ల వివరాలు, అదే విధంగా ఆ యొక్క కేసుల వివరాల యొక్క సంఖ్యను ఎప్పటికప్పుడు ఎందుకు అప్డేట్ చేసి అందించడం లేదు అన్న సూటి ప్రశ్నని తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి వేసింది. దాని మీద ఇప్పటికైనా మించిపోయింది లేదు, చిట్ట చివరి అవకాశంగా ఆ రికార్డులు కరెక్ట్ గా మెయింటైన్ చేయండి, మొత్తం అన్ని రకాల టెస్టులు మళ్ళీ ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయమని కూడా ఆదేశించింది. సో మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఎక్కువగా టెస్టులు చేసి ఈ ప్రజలకు ఈ యొక్క వైరస్ మీద ఉన్నటువంటి భయాల్ని, ఎందుకంటే ఎక్కువ టెస్టులు చేస్తే ఎస్ కేసులు బయటపడతాయి, కానీ టెస్టులు అనేది చేయకపోతే ఎవరికి వైరస్ ఉందో తెలియదు, ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్మిట్ అవుతుందో తెలియదు, అందరూ భయంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయమని కోరుతున్నారు. క్రికెట్ అభిమానులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ప్రస్తుతం ఏంటంటే 2020 ప్రపంచ కప్ ని వాయిదా వేయడం జరిగింది. ఎప్పుడైతే 2020 ప్రపంచ కప్ వాయిదా వేశారో అప్పుడు ఇక మన ఐపీఎల్ క్రికెట్ అనేది ఏదో ఒక నిర్వహించబడుతుంది అన్నటువంటి భరోసా అయితే క్రికెట్ అభిమానులకు వచ్చింది. సో మనం చూసుకున్నట్లయితే ఈ 2020 కప్ వాయిదా పడింది. 2021-2022 సంబంధించి భారత్, ఆస్ట్రేలియా వాళ్ళు నిర్వహించే ఉన్నారు. సో 2020 మరి వాయిదా పడింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళు ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటారని తెలిసి ఉండాలి. కాబట్టి ఎలాగో 2020 ప్రపంచ కప్ వాయిదా పడింది కాబట్టి ఇక దుబాయ్ లో అక్టోబర్ నుంచి ఐపీఎల్ సాగేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి క్రికెట్ అభిమానులకైతే కొంత నిరాశ ఉన్నప్పటికీ ఎంతో కొంత ఊరటైతే ఉంటుంది, ఎందుకంటే 2020 ప్రపంచ కప్ వాయిదా పడిన ఐపీఎల్ అనేది జరుగుతుంది కాబట్టి క్రికెట్ అభిమానులకు ఒక రకమైనటువంటి దుర్వార్తతో కూడిన శుభవార్త అని చెప్పవచ్చు. దీన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేత, అదేవిధంగా మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ గారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. ఆయన దాదాపు 1 సంవత్సరం పైనుంచి మధ్యప్రదేశ్ కు గవర్నర్గా ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయన గత దాదాపు నెల నుంచే కొంచెం శ్వాసకోశ సంబంధితమైనటువంటి సమస్యతో బాధపడుతుంటే గత కొన్ని రోజులుగా అది ఇంకా కొంచెం విషమంగా ఉండడంతో ఆయనకి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. కాకపోతే ఆయన దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. లాల్జీ టండన్ గారు 1991 నుంచి 2004 వరకు, అంటే వాజ్పేయి గారు దాదాపు 5 టర్మ్స్ ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆ లక్నో అనే నియోజకవర్గం నుంచి గెలిచినప్పుడు ఏంటంటే లాల్జీ టండన్ గారు ఆ లక్నో యొక్క వ్యవహారాలు చూసేవాళ్ళు. ఎప్పుడైతే
ఎప్పుడైతే 2009వ సంవత్సరంలో వాజ్పేయి గారు అక్కడ పోటీ చేయని ఆయన అనారోగ్య కారణాల వల్ల ఇంకా పోటీ నుంచి విరమించుకొని ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు ఏంటంటే లాల్జీ టాండన్ గారు లక్నో నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. సో ఎంతైనా కానీ చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి నేత నిజంగా ప్రజలకు లేదా మధ్యప్రదేశ్ కి సంబంధించిన అయితే యావత్ దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన నేత ఇలా చనిపోవడం అనేది కొంచెం ఎంతైనా మనం బీజేపీ అభిమానులకు ప్రజలకు ఒక రకమైనటువంటి దుర్వార్త అనే చెప్పాలి. సో వారి పవిత్రాత్మకు శాంతి కలగాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు ముఖ్యంగా మధ్యప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రాజధానికి సంబంధించినటువంటి రగడ మొదలైనట్లే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఒక కీలకమైనటువంటి వార్త హల్చల్ చేసింది. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు చేసినటువంటి ఒక రీసెర్చ్లో భాగంగా బంగాళాఖాతానికి, అది కూడా తూర్పు తీరానికి సంబంధించి దాదాపు శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో ఈ యొక్క ఫాల్డ్ లైన్ అంటే సముద్రంలో చీలిక ఆ పగుళ్ళు అనేవి ఏర్పడింది. ఆ యొక్క లోతు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికీ అక్కడ ఇసుక రాళ్ళు మట్టి మేటలు వేయడం జరిగింది. సో ఈ ఫాల్ట్ లైన్ అనేది ఏర్పడినప్పుడు ఎప్పుడైనా కానీ ఆ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఆ ఫాల్ట్ లైన్ లో ఆ యొక్క మట్టి రాళ్ళు ఈ యొక్క సముద్రం యొక్క ప్రెషర్ అనేది పెరిగిపోయినప్పుడు తుఫాన్లకి భూకంపాలకి సునామీలకి వచ్చే ఆస్కారం ఉంది అని చెప్పేసి ఆ యొక్క నిపుణులు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాగూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైజాగ్ ని ఒకనొక రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అది కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన వార్త అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏంటంటే ఇలాంటి చోట్ల మీరు రాజధాని ఎలా తరలిస్తారు అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి అధికార పక్షం వాళ్ళు కూడా ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. ఈ పగుళ్ళు ఈ ఫాల్డ్ లైన్ అనేది కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం నుంచే ఏర్పడి ఉంది అని మీరే చెబుతున్నారు కదా, ఆ యొక్క రిపోర్ట్లోనే ఉంది కదా. అదే విధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనా కాలంలో దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి నేను వైజాగ్ లో పెట్టించాను, 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, అది కూడా ఆ యొక్క సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేసి చూపించాను ఆయన ప్రకటించారు కదా. మరి అప్పుడు ఏమైంది, అప్పుడు ఈ రీసెర్చ్ మీరు ఎందుకు చేయించుకోలేదు, లేదంటే దీనివల్ల ప్రమాదం ఏది లేదని మీకు అందాక మీరు పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఈ యొక్క కాన్ఫరెన్స్లు అట్టహాసంగా అప్పుడు నిర్వహించారా ఏంటి. మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నగరాల రాజధానులు ఏవైతే ఉన్నాయో సముద్ర తీరానికి సంబంధించి చెన్నై అవ్వచ్చు, కర్ణాటక సంబంధించి మంగళూరు అవ్వచ్చు, దేశ ఆర్థిక రాజధానిగా చెప్పుకుని ముంబై అవ్వచ్చు, ఇవన్నీ సముద్ర తీరం దగ్గర ఏర్పడినవే కదా. సముద్ర తీరానికి సంబంధించి ఇలాంటి ప్రమాదాలు కనుక జరిగేటైతే అదొక రిస్క్ జోన్ అయితే ఆ రిస్క్ జోన్ పరిధి ఏంటి ఎక్కడ వరకు అని ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత ఆ రిస్క్ జోన్ లో ఎలాంటి కీలకమైన యాక్టివిటీస్ లేకుండా దాన్ని అట్లా ఉంచడం అనేది జరిగి మిగతాదంతా ఈ పెట్టుబడిలో లేకపోతే ఈ వర్క్ లో చేసుకుంటారు. అంతేగాని ప్రతిసారి వైజాగ్ మీద దుమ్మెత్తిపోవడం మీకు అలవాటైపోయింది అని చెప్పేసి అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళకి సమాధానాలు చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఒక విషయం అయితే స్పష్టము, ప్రమాదం అనేది ఎప్పుడు చెప్పి జరగదు కాబట్టి ఈ యొక్క ఇప్పుడు ఎలాగో ఇష్యూ వచ్చింది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి ఆ యొక్క ప్రాజెక్టు ఎనాలిసిస్ విచారణ ఉపగ్రహ శాటిలైట్ టెక్నాలజీ కూడా ఇప్పుడు ఉంది అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకొని కీలకమైనటువంటి శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు మేధావులు వీళ్ళందరూ కలిసి దాని మీద ఒక క్లీన్ చిట్ అనేది ఇస్తే తప్ప ఈ యొక్క ఇష్యూ అనేది ప్రజలు కూడా ఒక రోజు 2 రోజులకి మర్చిపోతే ఈ యొక్క ఇష్యూ అనేది మళ్ళీ ఎప్పటికైనా ఇలాంటిది గబాలన తెలియకుండా ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రజలందరూ బాధపడాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ ఇష్యూ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కీలకమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు దీని మీద కూర్చొని ఆలోచించి దీనికి సరైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇవి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి వార్తలు. మరింత తాజా సమాచారంతో మరింత మంచి కంటెంట్స్ తో మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. అందరికి నమస్కారం, వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. సో మీరు అద్భుతంగా పాటలు పాడగలరా, డాన్స్ చేయగలరా, గెటప్స్ వేయగలరా, మిమిక్రీ చేయగలరా, మీ టాలెంట్ ఏది ఉన్నా మీకు టిక్ టాక్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ సడన్ గా డిలీట్ అయిపోయినటువంటి బాధ అవసరం లేదు. మీకోసం రెడ్ పేపర్ న్యూస్ టీవీ అదేవిధంగా రెడ్ పేపర్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తమ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీ యొక్క టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసి మీకు మ్యూచువల్ షార్ట్అవుట్ ద్వారా మీకు ఫాలోవర్స్ ని రీచ్ చేసేటటువంటి హైక్ చేసేటటువంటి సపోర్ట్ అనేది మేమిస్తున్నాం. మీరు చేయవలసిందల్లా ఏంటంటే పక్కన ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి గానీ మెయిల్ ఐడికి గానీ
మీ యొక్క టాలెంట్ కి సంబంధించిన వీడియోస్ తీసి పంపించండి. మేము మీకు మ్యూచువల్ షౌట్ అవుట్ ఇచ్చి హెల్ప్ చేస్తాము. అదే విధంగా మీకు ఎన్ని రకాలుగా మీకు కంటెంట్ పరంగా హెల్ప్ చేయాలో హెల్ప్ చేస్తాము, మీ ఫాలోవర్స్ ని పెంచుతాము. సో లెట్స్ రైట్ టుగెదర్, లెట్స్ రైస్ టుగెదర్. ఇంకొక చిన్న కండిషన్ ఏంటంటే, సాంగ్స్ రికార్డ్ చేసి పంపించే వాళ్ళు డైరెక్ట్ మూవీ సాంగ్స్ రికార్డ్ చేసి పంపించేటప్పుడు అలా పంపించొద్దు. కాపీరైట్ యాక్ట్ అనేది పడేటటువంటి అవకాశం ఉంది. ఈ ఒక చిన్న సూచనని కూడా మీరు కన్సిడర్ చేయండి. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? వెల్కమ్ టు రెడ్ పేపర్ ఎంటర్టైన్మెంట్స్.